అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి అనుకోకుండా మీరు ఒక కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం చేస్తారు. ఆ స్నేహము మరి ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థం చేసుకోవడంతో కూడినటువంటి ఓర్పును మీరు వహిస్తే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధించగలుగుతారు. సానుకూల సంబంధాలలో కొనసాగుతున్న ఉద్రిక్తత ఒకరి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడుతుంది ఈరోజు. మరియు మీ వ్యక్తిత్వం కూడా ఈరోజు సానుకూలంగా మారిపోతుంది. కుటుంబ వాతావరణాన్ని మరింత పరిపూర్ణంగా చేయడానికి కొన్ని ప్రణాళికలు కూడా తయారు చేస్తారు. మీ స్వభావంలో సమయం ప్రకారం ప్రతికూలంగా ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా ఈరోజు మీరు గుర్తిస్తారు. ఏదో గురించి పొరుగువారితో సంబంధాలు క్షీణించవచ్చును. ఆర్థిక విషయాలు లో పూర్తిగా జాగ్రత్తగా ఉండటము, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడము, దీని మీద మీరు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటి సమయం అనేది ఆరంభమైనది. ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలమైనటువంటి ప్రవర్తనను కొంత సమయం బట్టి ప్రవర్తించటం వల్ల మాత్రమే మీకు ఈరోజు మేలు కలుగుతుంది. అనుకున్న ప్రకారం పనులు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు ఆదాయాలు కూడా వస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చును, కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి స్నేహభావం పెరుగుతుంది. పెట్టుబడులు చేయడం అనేది మంచిది. ప్రాజెక్టులలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా నిర్వహించినట్లయితే మంచి పురోగతి అనేది సాధ్యమవుతుంది. ఆరోగ్యానికి మరింత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొత్త స్నేహితులు ఈరోజు మీకు పరిచయం అవుతారు. స్త్రీ సౌఖ్యం ఆనందం అనేది పొందడం సాధ్యమవుతుంది. వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఆలయాలను సందర్శిస్తారు. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం, ఆదిత్య హృదయ పారాయణము చేయటం వల్ల, కనకధార స్తోత్రాలను పఠించటం వలన ప్రతిరోజు రాశి వారికి అయితే మేలైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు ఈరోజు కుంకుమ పువ్వుతోటి పార్వతీమాతను గనక పూజించినట్లయితే మీకు గురుబలం పెరిగిపోతుంది. దాంతో వివాహం కాని వారికి, రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరికైతే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో, చీటికి మాటికి ఆటంకాలు ఎదురవుతున్నాయో, వారికి ఆటంకాలు తొలగించబడి మరి చక్కని సంబంధాలు, పెళ్లి కొరకు చక్కని సంబంధాలు రావడం అనేది జరుగుతుంది. పెళ్లికి సంబంధం కుదిరి పెళ్లి వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు కూడా మరి ఈ రోజు రాశి వారికి హెచ్చుగా కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశి వారు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా పెద్దల సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. విద్యార్థులు తమ చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్కీ సంఖ్య 3 మరియు లక్కీ కలర్ అయితే రూబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.